సంవత్సరాల నా రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీలో నుండి ఈ వైసీపీ పార్టీలోని రావడం జరిగింది ప్రధానంగా ఇంకా నాకు చెప్పడానికి ఏమీ లేదు రెండే రెండు మొక్కలు చెప్తాను తర్వాత మీరు వేసిన క్వశ్చన్స్ కానీ కూడా నేను ఆన్సర్ చెప్పగలుగుతాను ఒక డైనమిక్ సీఎం ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతా ఉందన్నమాట గతంలో నేను ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు రూలింగ్లో చూశాను తర్వాత రూలింగ్ పార్టీలో 5 సంవత్సరాలు చేశాను తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ వైసీపీ రూలింగ్లోనేమో ఒక 1.5 ఇయర్ చూస్తా ఉన్నాను అన్నమాట ఎస్సీ చేంజ్ అన్నమాట ఒక సముద్రం అంత చేంజ్ ఈ గవర్నెన్స్లో నాకు అనిపించింది అలాగే కరప్షన్ని కట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ఫైర్ వాల్స్ లాగా నిర్మాణం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని నేను చెప్తాను అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సో అటువంటి గవర్నెన్స్ నేను ఇక్కడ చూస్తా ఉన్నాను అన్నమాట ఎందుకంటే రూలింగ్లో మేము ఏమైతే ఆశించామో చెయ్యాలని చెప్పేసి రూలింగ్లో ఏదైతే ఆశించామో చెయ్యాలని చెప్పేసి చేయలేకపోవడానికి నేను కారణాలు ఎదుర్కోలేదు మనసు లేదు అంతేనే అక్కడ అవన్నీ ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయన్నమాట ఏ రూలింగ్ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే పేదల కోసమే ప్రభుత్వాలు ఉంటాయి అంతేనే గొప్పవాళ్ళేమో గొప్ప వాళ్ళుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు రూలింగ్ పార్టీ అంటేనే పేదవాడి కోసం ఏ నాయకుడైనా సరే ఏ పార్టీనైనా చేస్తే ఆ పేదవాడికి చేయడం కోసమే చేస్తాం అన్నమాట ఆ పేదవాడికి ఈరోజు ఈ రూలింగ్ పార్టీలోని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోని బాటమ్ లెవెల్కి కింద లెవెల్ వరకు 14 నెలల్లో 59,000 కోట్ల రూపాయలేమో సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోని పేదలు అదృష్టం చేసుకొని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని చేసుకుని చెప్తారన్నమాట 14 నెలల్లో నేను మనసు చంపుకొని నేను ప్రోగ్రామ్స్ చేశానన్నమాట పేదవాడికి చేస్తున్న ప్రోగ్రామ్ని ఆపడానికి మనకి ఏమవుకుంటుంది అలాంటి ప్రతిపక్షం ఈరోజు నేను ఎందుకు చూశాను గమనించినమాట అపోజిషన్ పార్టీ అంటే ఒక బాధ్యతగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలన్నమాట అలానే రూలింగ్ పార్టీకి అకౌంటబిలిటీ చేయడం కోసం అని చెప్పేసి అపోజిషన్ పార్టీ ఉంటుందన్నమాట కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అకౌంటబిలిటీ వాళ్ళ పార్టీలోనే పెట్టించారన్నమాట ఎందుకంటే నేను చెప్పాను కదా ఫైర్ వాల్స్ నిర్మాణం చేశారు ఈ గవర్నమెంట్కి ఎవరు కూడా ఒక రూపాయి కూడా తినకుండా ఉండేలాగా ఈ గవర్నెన్స్ వాలంటీర్ వ్యవస్థ బాటమ్ లెవెల్కేమో ఆ పేదవాడి దగ్గరికి తీసుకుని వెళ్ళి అందించేసే సిస్టమ్ని నెట్వర్క్నేమో అడాప్ట్ చేస్తారన్నమాట సో దానివల్ల ఏంటంటే చాలా సులువు అయిపోయింది సో ఇంకా ప్రతిపక్షానికి పని లేకుండా అయిపోయింది ఏదైనా ఉన్నదంటే అడ్డుపడడం తప్ప ఇంకేమీ లేదు ఆ అడ్డుపడడం అది మంచిది కాదు ఏ రాజకీయ నాయకుడికైనా సరే పేదవాడి నోట్లో మట్టి కొట్టినట్లు అవుతుంది నేను ఇంకా ఒక ఎన్ని ఎక్కువ రోజులు అంటే అంత పాపం కట్టుకునేవాడిని నేను అవుతానని చెప్పేసి ఆలోచన చేసి నేను ఆ పార్టీని వీడి ఈరోజు ఈ పార్టీలోకి ప్రవేశం జరిగింది ఎందుకంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉంటాయి పారామీటర్స్ ఉంటాయి నేను కండవా వేసుకోలేను బట్ సింపతైజర్గా నేను పనిచేస్తాను అందుకే నా పిల్లలనేమో ఈ పార్టీలో పెట్టడం జరిగింది నేను నాకు ఏ రోల్ ఇస్తే ఆ రోల్ ప్రోటోకాల్ ప్రకారంగా ఎందుకంటే ఆల్రెడీ సౌత్ కాన్స్టిట్యూన్సీకి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు ఆ ఇన్ఛార్జ్ పనిచేస్తూ ఉంటారు నేను ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేగా నాకు ఏ పనులు చెప్తే
అలాగే మేయర్ ఎలక్షన్స్ లో ఏ పనులు చెప్తే ఆ పనులు కూడా నేను బాధ్యతగా నేను చేస్తానని చెప్పేసి కూడా చెప్తాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నేనేమో అడిగితే ఒకటి అడిగాను సౌత్ కాన్స్టిట్యూన్సీకి చాలా ప్రామిసెస్ ఇచ్చాను సార్ గత ప్రభుత్వం రూలింగ్ లో ఉండేటప్పుడు కూడా నేను అనేక దఫాలేమో ఫైల్ పెట్టుకొని ఒక బంట్రోత్ మాదిగా తిరిగాను ఆ పనులు నేనేమో కొన్ని అకాంప్లిష్ చేయలేకపోయి చేయలేకపోయాను ఎందుకంటే ఆ వాతావరణం అక్కడ లేదు చేసుకునే వాళ్ళకే అది వాతావరణం కనిపించింది గొప్పవాడికే అది పార్టీ కనిపించింది సో అటువంటివన్నీ కూడా ఈరోజు మీ దగ్గర తీసుకొస్తానంటే ఏ రోజైనా సరే ఏ క్షణమైనా సరే తప్పకుండా ఒక ఫోన్ చేసి ఇక్కడ వచ్చి నా దగ్గర అన్నీ కూడా చేసుకొని వెళ్ళని చెప్పేసి ఒక మంచి హామీ ఏమో ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అందుకే నాకైతే చాలా ఆనందం అనిపించింది ఒక డిసిప్లిన్ ఎందుకంటే నేను ఒక సోల్జర్గా 13 సంవత్సరాలు నేనేమో ఆ పార్టీ కష్టపడ్డాను తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశానికి ఎక్కడా కూడా నేను ఒక మచ్చబడ వేయించుకోలేదు 13 సంవత్సరాలు కూడా నేను కింద నుంచి లెవెల్ నుంచి వచ్చానమాట స్టెప్ బై స్టెప్ నేనేదో సడన్గా వచ్చేసి పైకి వచ్చేసి నేనేమో పరుగులు తీసేయలేదు ఒక బంగళూరు నేర్చుకొని తర్వాత వాకింగ్ నేర్చుకొని తర్వాత రన్నింగ్ నేర్చుకొని తర్వాత ఫ్లయింగ్ అయ్యాను తప్పించి ఆ పార్టీలని నేనే